రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను టీడీపీ నేతలు దారుణంగా అవమానించారని వైఎస్ఆర్సీపీ సత్యవేడు సమన్వయకర్త నూగతోటి రాజేష్ మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు సత్యవేడులోని అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాల వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. రాజేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా జగనన్న ఏర్పాటు చేసిన అతిపెద్ద విగ్రహం శిలాఫలకాన్ని టీడీపీ మూకలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ దురాగతానికి పాల్పడిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుశీల్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వేలూరు రాకేష్, ఏవీఎం బాలాజీరెడ్డి, అపరంజిబాబు, రమేష్, వినోద్, వేణు, ఎంపీ రవి, గోవిందస్వామి, రవిరెడ్డి, శ్యాంప్రసాద్, శరవణన్, పునీత్ కుమార్, మునివేలు, శోభన్, చలపతిరాజు, సుబ్రహ్మణ్యం రెడ్డి, మోహన్, ఎంఎస్యాం, చలపతిరాజు, పళని, జోసెఫ్, టెంకాయల కృష్ణ, సురేష్, రాబర్ట్, రూబెన్, టీజయ పాల్గొన్నారు. స్లోగన్ ఇస్తారు వీళ్ళు. దేశానికి గర్వకారణమైన అంబేద్కర్ గారు, ఆయన విగ్రహం దగ్గర కొందరు ఉండగులు శిలాఫలకాలను పగలగొట్టడము, ఆ పేర్లని తీసేయటము జరిగింది. మరి ఇలాంటి చర్యలు ఇంతకుముందు ఎన్నడూ గారి ఏ గవర్నమెంట్లో కానీ జరగలేదు. ఎందుకంటే ఏదో రాజకీయ పరంగా ఎవరికన్నా జరిగేది కానీ వాళ్ళకి వీళ్ళకి ఇలాగా మన దేవుడు అయిన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి పోయి చేయటం అనేది ఇది మొట్టమొదటిసారిగా జరిగింది దేశంలో. మనకి ఒక్క కులానికి చెందినవాడు కాదు మన అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగాన్ని రచించారు. భారత రాజ్యాంగాన్ని, ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం ఈరోజు కూడా మనం పాటిస్తున్నామంటే ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. మహిళలకు ఓటు హక్కును కూడా ఆయన తీసుకొచ్చారు. ఎలాంటి విగ్రహము మన జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల విగ్రహం మొత్తము కింద నుంచి బేస్మెంట్ నుంచి ఎన్నుకుంటే 205 అడుగులు మొత్తం కలిపి అలాంటి విగ్రహాన్ని ఎక్కడగానే నేను స్థాపించలేదు. అలాంటి మొత్తం విగ్రహమే కాదు, అక్కడ ఒక మ్యూజియం కూడా పెట్టారు. అక్కడ ఆ మ్యూజియం దగ్గర కూడా అందరికీ వెళ్తే అక్కడ ఒక విజయవాడ వెళ్తూనే మనకి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది ఎవరికైనా. అలాంటి మనిషి విగ్రహాన్ని దగ్గర ఒక అది ఏ పార్టీకి చెందిన వాళ్ళో తెలియదు, ఎవరో తెలియదు ఉండగలు. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ వైఫల్యంగానే మేము భావిస్తున్నాము, పోలీసు వైఫల్యంగా కూడా మేము భావిస్తున్నాము. పోలీసులు ఏం చేస్తున్నారు, అలాంటి నడిబొడ్డులు, అది విజయవాడ నడిబొడ్డులు అలా జరగడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని మేము తీవ్రంగా మా సత్యవేడు తరఫున మరియు మా ఆంధ్రప్రదేశ్ మా వైఎస్ఆర్ తరఫున మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.